గవర్నమెంట్ జరిగిందంటే స్వదేశీ వస్త్రాలు వాడేనండి, విదేశీ వస్త్రాలన్నీ బహిష్కరించారండి. ఎందుకంటే గాంధీజీ గారి పిలుపు లాంటిది. సో 20,000-30,000 సైన్యం చూసి ఇట్ ఈజ్ వైట్ ఫ్లోటింగ్ రివర్ అని చెప్పి బ్రిటిష్ జర్నలిస్టులు అన్నారంటే ఎలా కనబడిందో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప గొప్ప ఉద్యమాలు జరిపి ఈరోజు మనకి 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఉద్యమాలు జరగడం అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ ఈ ఉద్యమం. ఇలాంటి వాళ్ళు గాంధీజీ గారే కాదండి, అంతకుముందు మితవాదుల్లో కానీ అతివాదుల్లో కానీ చాలా మంది ఉగ్రవాదులు అంటారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, తర్వాత అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, ఓకే చాలా మంది వీళ్ళు వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క ప్రాణాల త్యాగం అనేది ఇది చాలా మనకి ఉపయోగపడి మనకి స్వతంత్రం అనేది వచ్చింది. సో మరొకసారి మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఇంకా కూలంకుషంగా ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో ఈ యొక్క ఇండిపెండెంట్ మూవ్మెంట్ కోసం ఎన్నో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.